మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే సంకష్టహర చతుర్ది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు। ఇలాంటి పవిత్రమైన రోజు ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। పురాణ కథలు వినటం వల్ల మన జన్మ జన్మాంతరాల్లోని పాపాలు నశించిపోతాయని పురాణాలు వివరిస్తున్నాయి। మరి అలాంటి పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయటకు ఆడుకోవడానికి వెళ్ళాడట। అలా వనంలో ఆడుకుంటూ విఘ్నేశ్వరునికి చిన్న పిల్లిపిల్ల కనిపించింది। ఆ చిన్న పిల్లిపిల్లను పట్టుకోవాలని దాంతో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో కోరిక కలిగింది। ఆ పిల్లిపిల్లను పట్టుకుందామని చూస్తుంటే దొరకకుండా పారిపోతుంది ఆ చిన్ని పిల్లిపిల్ల। ఎంతో ప్రయత్నించాడు కానీ దొరకలేదు। చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉండే గణపతి అటు ఇటు పరిగెత్తే సరికి ఆయాసం వచ్చింది। పసివాడు అవటంతో కోపం కూడా వచ్చింది। మొత్తానికి ఎలా అయినా ఆ పిల్లిని పట్టుకోవాలని ప్రయత్నించాడు। చివరకు ఆ పిల్లిపిల్ల దొరికింది। దాని చేతో పట్టుకొని కోపంతోటి తన ముఖం మీద గీరాడు। దాని ముఖం మీదకు రక్తపు చారికలు వచ్చాయి। ఆ పిల్లి బాధ తట్టుకోలేక మ్యావంటూ చేతిలోంచి జారి వెళ్ళిపోయింది పిల్లి। ఇక బాలగణేశుడు సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చాడు। పార్వతీదేవి అటువైపు తిరిగి కూర్చొని ఉంది। గణేశుడు వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంటుంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను అంటుంది। కానీ తల తిప్పి గణేశుని వైపు చూడలేదు। ఎటు వెళ్తే అటు తల తిప్పేసుకుంటుంది పార్వతీదేవి। దాంతో గణేశుడికి బాధ వేసింది। అమ్మ నేను ఏం చేశాను, ఎందుకు నేను రాగానే తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు। దానికి పార్వతీదేవి ఏం లేదు నాన్న నువ్వు వెళ్ళు అంది తల్లి। దానికి గణేశుడు అలా కాదు, నిజం చెప్పు ఏమైంది అని చెప్పి బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు గణేశుడు। తల్లి బొగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి। వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయుడికి। వెంటనే పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఎవరమ్మా ఇలా చేసింది, నిన్ను గాయపరిచేంత దుర్మార్గులు ఎవరు నాకు చెప్పు, వెంటనే వెళ్ళి వాళ్ళను కొట్టి వస్తాను అన్నాడు। దానికి పార్వతీదేవి ఇలా అంది, వేరే వాళ్ళు అయితే నువ్వు కొట్టి వస్తావు, చేసింది నువ్వే కదా అని పార్వతీదేవి అంటుంది। దానికి బాలగణేశుడు అదేంటమ్మా, నేను నిన్ను కొట్టటమేమిటి అని ఆశ్చర్యపోయాడు। దానికి పార్వతీదేవి నవ్వి ఇలా అంటుంది, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీ అమ్మను అనుకుంటున్నావా, నేను ఈ సృష్టికే చీమ మొదలు ప్రతి దానికి నేనే తల్లిని కదా, నీవు ఇందాక ఏం చేసి వచ్చావు ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని అడిగింది తల్లి పార్వతీదేవి। వెంటనే అర్థమైంది బాలగణేశుడికి, తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు। గబగబా పరిగెత్తుకుంటూ కన్నీళ్లతోటి వనంలోకి వెళ్ళిపోయాడు। అటు ఇటు తిరుగుతూ పిల్లి కోసం వెతికాడు। ఒక చెట్టు పొదలో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది చిన్న పిల్లి, దాని ముఖం మీద రక్తపు చారికలు ఉన్నాయి। వెంటనే ఆ పిల్లి పిల్లను దగ్గరకు తీసుకొని గాయాలకు ఆకులతో ఔషధ మూలికల ద్వారా ఔషధాలు రాశాడు। దానికి తినటానికి పెట్టి అప్పుడు వదిలి వచ్చాడు బాలగణేశుడు। ఇంట్లోకి వచ్చేసరికి పార్వతీదేవి ముఖం మీద గాయాలన్నీ మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది ఆ లోకమాత పార్వతీదేవి। తన తల్లి గాయం మానటాన్ని చూడగానే పార్వతీదేవి ఒడిలోకి వెళ్ళి కూర్చున్నాడు। ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అమ్మా పొరపాటు చేశాను మన్నించు అంటే అప్పుడు ఆ తల్లి ఏమని చెప్పిందో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఆచరించాల్సిందే। నానా బాలగణేశ ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు, నీవు నీ తల్లిని చూడగలిగితే ఎవరినీ కూడా బాధించలేవు, ఇది నువ్వే కాదు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఆచరించవలసిందే। అనవసరంగా ఎవరినీ నొప్పించటము, మానసికంగా శారీరకంగా హింసించటం లాంటివి చేయకూడదు, ఇవన్నీ చేయకుండా నేను పూజ చేశాను వ్రతం చేశాను అంటే దానివల్ల ఫలితం ఉండదు, అందరితో మంచిగా ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ బాలగణేశుడికి తల్లి పార్వతీదేవి చెప్పింది। అంటే నలుగురితో మంచిగా ఉండటం, ఎవరినీ కష్టపెట్టకుండా ఉండటం, వీలైనంత వరకు సాయం చేస్తూ కలిసిపోతూ ఉండటం అనేది
మంచి లక్షణాలుగా ఆ పార్వతి తనయుడికి పశితనంలో ఆ తల్లి బోధించింది. అది విన్న బాలగణేశుడికి కంట్లో నీళ్లు తిరిగాయి. తల్లిని దీవించమని కాలమేద పడి వేడుకున్నాడు. ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా అలవర్చుకొని ప్రతి నెల వచ్చే ఈ సంకష్టహర చతుర్థికి గణేశుణ్ణి పూజ చేయటంతో పాటు మన జీవన విధానంలో ఇలాంటి మంచి మార్పును తెచ్చుకుంటూ ఉంటే అది ఒక అలవాటుగా మారితే మనలో మంచి సంస్కారాలు ఎక్కువ అవుతాయి. తద్వారా ఆ భగవంతుడికి చేరువవుతాము. ఆ గణేశుని పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుతాము. ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.